అందరికీ ప్రభుణేశి క్రీస్తు వారి పేరు పెట్టిన యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం విశ్వాసము విశ్వాసం అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రేమ దేవపిల్లారా విశ్వాసం గురించి బైబిల్ చాలా విషయాలు మనకు తెలియచేస్తుంది కనుక సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం దీని గురించి మనం ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం విశ్వాసం అంటే బైబిల్ చెప్పినటువంటి నిర్వచనం హెబిల్ గ్రాస్ పత్రిక పదకొండ అధ్యాయము మొదటి వచనంలో ఎలా వ్రాయబడినది విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునై ఉన్నది ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని మనం ఆలోచన చేస్తే విశ్వాసం అన అనేటువంటి ఈ మాటకు అర్థం అదృశ్యమైనవి అనగా కంటికి కనిపించినవి మనం చూడలేనటువంటివి వాటిని ఉన్నవని మనం నమ్మటం కనుక ప్రేమ దేని పిల్లరా ఈరోజు దేవుడు పరలోకం నరకం ఈ గాలి ఇవి మనకి కంటికి కనిపించవు ప్రతిరోజు మనం పిలుస్తున్నటువంటి గాలి మన కంటికి కనిపించినప్పటికీ అది ఉందని విశ్వసిస్తున్నాం అలాగే మన కళ్ళెదుట కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్లో విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పటికీ అది మన కంటికి కనిపించదు కానీ దానిలో మాత్రం విద్యుత్ ప్రవాహం ఉంది అని మనం గుర్తిస్తున్నాం అది చాలా ప్రమాదకరమైందని మనం గుర్తిస్తున్నాం కనుక మన కంటికి కనిపించిన దాన్ని మరి ఉంది అని నమ్మటమే విశ్వాసం విశ్వాసం గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే యోహన్ సువార్త ఆరోధ్య అరవై తొమ్మిదో వచ్చినని నేను చదువుతున్నాను ఏసుప్రభు వారు ఆయన సువార్త పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో అనేక మందిని శిష్యులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలామంది ఆయన వెంబడించారు వెంబడించినటువంటి వారిలో అనేకులు కేవలం మరి రొట్టెల కోసం క్షయమైపోయేటువంటి ఆహారం కోసం ఆయన వెంబడించేటువంటి వారిగా ఉన్నారు అయితే కొందరు ఆయన్ని విడిచి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు యశ్వర వారు మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యులు అడిగినప్పుడు శిష్యులలో ఉన్నటువంటి ప్రథమ శిష్యుడైనటువంటి పేతుడి గారు మరి అన్న అంటున్నటువంటి ఆ మాటను మనం చూస్తే మేము ఎక్కడికి వెళ్తాం ఎందుకంటే నీవే దేవుని పరిశుద్ధుడి అని మేము విశ్వసించి ఎరుగున్నామన్నాడు అపోస్తుళ్ళు మరి ఏసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించేటువంటి సమయంలో వాళ్ళు దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు ఏమన్నారంటే నీవే దేవుని పరిశుద్ధుడువు అని విశ్వసించారు అంటే వారు అప్పటికి దేవుణ్ణి చూడలేదు బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ఎవరు చూచి ఉండలేదు అని వ్రాయబడి ఉంది ఏ నరుడు చూడడు చూడలేడు అని వ్రాయబడి ఉంది కనుక ఏసుక్రీస్తుని చూసినప్పుడు వారు ఏసుక్రీస్తు దేవుడు నీవే దేవుని పరిశుద్ధుడువు అని విశ్వసించారు అనగా వారు నిరీక్షిస్తూ వచ్చారో వారి ఎదుట కనిపించినటువంటి ఏసుక్రీస్తే అని మరి నమ్మటం జరిగింది ప్రేమందేం పిల్లల అలాగే కొలసలు రాసిన పత్రికలో మనం చూస్తే యేసుని గురించి మరి పేత్రి గారు లేకపోతే శిష్యులు విశ్వసించారు అలాగే కొలసల్ గ్రాసిన పత్రికలో మనం చూస్తే రెండో అధ్యాయం వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది కొలసల్ గ్రాసిన పత్రిక రెండో అధ్యాయము వచనంలో ఏ మాటను మనం చూస్తే ఇక్కడ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ పునరుద్ధానాన్ని మరి ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం పొందాము ఎలా అంటే బాప్తిసం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈరోజు నిత్య జీవానికి వారసులు అవ్వడానికి పరలోకం పొందటం కోసం ఈ భూమి మీదటువంటి మనకి యేసుక్రీస్తు చూపించినటువంటి ఒక మార్గం ఏంటంటే బాప్తిస్మం ఈ బాప్తిస్మం మనం ఈ భూమి మీద పొందినప్పుడు మనం మనకేం జరిగిందంటే మృతుల పునరుద్ధానం జరిగింది ఇది ఖచ్చితంగా మనం విశ్వసించాలి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేమే దేంపులారా ఎందుకంటే ఇక్కడ దేవుని ప్రభావ మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి అనే మాట వ్రాయబడి ఉంది దేవుని ప్రభావమందు మందు అనేటువంటి మాట దేవుని పిల్ల అయినటువంటి మనం ఈరోజు క్రైస్తవులకు ఉన్నటువంటి మనం మరి దేవుని ప్రభావమందు మందు విశ్వాసం ఉంచుతున్నాం యేసుక్రీస్తు వారు ఆ రెండవ రాకళ్ళలో నేను కూడా ఎత్తబడతాను అనేటువంటి నమ్మకముతో పునరుద్ధారంలో నేను కూడా పాలు పంపులు పొందుతాను అనేటువంటి నమ్మకంతో అలాగే నిత్య జీవానికి వారసులు అవుతామనేటువంటి నమ్మకంతో ఖచ్చితంగా పరలోకం నేను స్వతంత్రించుకుంటాను అనేటువంటి నమ్మకంతో ఈరోజు మరి పునరుద్ధారములో అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలు పంపులు పొందటానికి బాప్తిసమైనటువంటి ప్రక్రియ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రేమ దేని కనుక ఈ భూమి మీద మరి పరలోకంలో జరగబోయేటువంటి దాన్ని ముందుగానే ఆలోచించి ఆ కార్యక్రమము చేస్తున్నాం బాప్తిసమైనటువంటి ప్రక్రియ ద్వారా జరగబోయే దాన్ని ముందుగానే మనం విశ్వసించాం ఎందుకంటే మృతుల పునరుద్ధానం నాకును ఉంది జీవంలో నేను ప్రవేశిస్తాననేటువంటి విశ్వాసంతో మనం బాప్తిస్మ కార్యక్రమం అనేది మరి జరిగించాం ఈ భూమి మీద ప్రేమ దేంపులారా కనుక ఈరోజు క్రైస్తవులుగా దేవుని పెళ్ళైనటువంటి వారికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే విశ్వాసే చాలామంది సేవకులు మా విశ్వాసులు అని చెప్తూ ఉంటారు చాలామంది సంఘాలు కూడా సంఘములు ఉన్నటువంటి విశ్వాసులు కూడా వారితోటి వారిని మరి మా విశ్వాసులు అని చెప్పడం జరిగింది విశ్వాసులు అనేటువంటి విశ్వాసుల జాబితాలోకి మనం చేర్చబడటానికి కారణం ఈ భూమి మీద ఉన్నటువంటి మనము కనిపించినటువంటి వాటిని మరి విశ్వసిస్తున్నాం పరలోకాన్ని విశ్వసిస్తున్నాం పరలోకం ఉన్నటువంటి దేవుని విశ్వసిస్తున్నాం నరకాన్ని విశ్వసిస్తున్నాం మరి అలాగే దేవదూతలు కనిపించరు వాటిని విశ్వసిస్తున్నాం కనుక బైబిల్ చెప్పిందంతా కూడా మరి జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో మనం దేవుని పిల్లలుగా మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం ప్రేమే దేవ పిల్లల అది గురించే మరి బాప్తిసం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం పునరుద్ధానం పొందుతాం అనేటువంటి విశ్వాసంతో ఈరోజు బాప్తిసం కూడా తీసుకుంటున్నాం అందు గురించి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుని యొక్క లేఖనాలు చెప్పడం జరిగింది గురించే ఆ కింద మాట కూడా చూస్తే దేవుని ఎద్దకు వచ్చే వారు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరో వచనంలో రెండో మాట దేవుని ఎద్దకు వచ్చేవారు వారు ఆయన ఉన్నాడనియూ తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలనే కదా అని ప్రాయపడి అంటే దేవుణ్ణి వెదికేటువంటి వారికి ఫలం దయచేస్తారు అంతేకాకుండా దేవుని వద్దకు వచ్చేటువంటి వారు ఆయన ఉన్నాడని నమ్మాలి ఖచ్చితంగా మనం అంత దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం ఇంకా ఈ లోకంలో నాస్తికులు హేతువాదులు మరి చాలామంది దేవుడు లేడని అనుకుంటూ ఉన్నారు వారు నమ్మట్లేదు అంటే వారికి కనిపించట్లేదు కదా అని దేవుడు కనిపించలేదు కదని వారు మరి నమ్మట్లేదు ఆ నాస్తికులు ఎవరైతే ఉన్నారో హేతువాదులు ఎవరైతే ఉన్నారో వారి నోటంట విశ్వాసం అనేటువంటి పదమే రాకూడదు ఎందుకంటే విశ్వాసం అంటేనే కనిపించిన దాన్ని నమ్మడం ఈ భూమి మీద ఉన్నటువంటి గాలి కనిపించకపోయినా నమ్ముతున్నాడు కరెంటు కనిపించకపోయినా నమ్ముతున్నాడు కొన్ని మరి కనిపించకపోయినా నమ్ముతున్నాడు కానీ దేవుణ్ణి మాత్రం ఈరోజు నాస్తికుడు హేతువాది దేవుణ్ణి నమ్మట్లేదు అది గురించి బైబిల్ కూడా వారి గురించి ఏం చెప్పిందంటే కీర్తన గ్రంథం పద్నాలుగు మొదటి వచ్చినలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అని చెప్పడం జరిగింది దేవుడు లేడని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే మరి చూడట్లేక కనిపించలేదు కదా అని దేవుడు లేడు అనుకుంటుంటారు ఇది వాస్తవమా ఈ కనిపించేటువంటి ప్రకృతి అంతా ఎలా వచ్చిందంటే తనకు దానే వచ్చిందని అనుకుంటుంటారు ఏది తనంతటి తాను రాలేదు ఈ సృష్టి వెనుక దేవుడు ఉన్నాడు ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ దేవుణ్ణి దేవుడు ఉన్నాడని దేవుని నమ్మేటువంటి వారి యొక్క నిరీక్షణ అనేక మంది అనేక నమ్మకాలు ఉన్నారు దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వారు కానీ మరి నాస్తిక హేతువాదులైతే అసలే నమ్మరు వీళ్ళ సైన్స్ నమ్ముతూ ఉంటారు కనుక ప్రేమేందేమి పిల్లలు ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని అభిప్రాయపడుతుంది బుద్ధిహీనులు దేవుడు లేడు అనుకున్నటువంటి వాడు బుద్ధిహీనుడని బైబిల్ చాలా మరి గడ్డి పెట్టింది ప్రేమేందేమి పిల్లల గురించి ఈరోజు బైబిల్ వాక్యం చెప్తుంది ఏంటంటే చీర్తనగ్రంథం పంతొమ్మిది అది మొదటి వచనంలో ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము పరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది అని వ్రాయబడింది పగలు రాత్రి ఈ ప్రకృతి అంతా చూస్తే ఈ ఆకాశము ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ ప్రకృతులు అన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనకి బోధ కలిగిస్తుంది ఏమని చెప్తుందంటే నేనున్నాడని దేవుడు మనకి బాధ చేస్తున్నాడు ఈ ప్రకృతి దేవుడు ఉన్నాడు రా అని చెప్తుంది కానీ పర్లోకం ఉందని చెప్తుంది నరకం ఉందని చెప్తుంది ఈ ప్రకృతి అంతటికీ తెలిసింది పర్లోకం ఉందని నరకం ఉందని దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు వారు ఉన్నారని ఈ ప్రకృతికి అర్థమైంది కానీ మనిషికి అర్థం కాలేదు ప్రేమ దేవుడు బైబిల్ గ్రంథం నుంచి పరిపరి విధాలుగా మరి ఎన్నో విషయాలు చెప్పటం జరుగుతుంది ఎంతోమంది సేవకులు ఎంతోమంది భక్తులు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూనే ఉన్నారు ఈ ప్రపంచం అంతటికి ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో ప్రతి మూలలో వీధిలో యేసుక్రీస్తు యొక్క సువార్తను వినిపిస్తున్నాయి కానీ ఈరోజు చాలామంది యేసుక్రీస్తును విశ్వసించట్లేదు కారణం ఏంటంటే వారిలో మరి యేసుక్రీస్తుని గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలగలేదు ఏమండి వారు చూచే వాటిని విశ్వసించేటువంటి వారు కానీ చూడని వాటిని విశ్వసించలేనటువంటి వారిగా ఉన్నారు ప్రేమ దేంపులా మార్క్స్ వార్త అయ్యాధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వచనాల్లో ఉన్నటువంటి సందర్భం చాలాసార్లు క్రైస్తవులకి విదితమే రక్తస్రావం గల స్త్రీ పన్నెండేండ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక ఆమె ఆమె గురించి వ్రాయబడినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తే ఈ ఇరవై వచ్చిన నుంచి అవుతున్నాను మాక్సు భర్త అధ్యాయం ఇరవై వచ్చిన పన్నెండేళ్ళ ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వాయిద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడేను అని వ్రాయబడి ఉంది అంటే తన జీవితంలో తనకున్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా పణంగా పెట్టి తన యొక్క కొన తనకున్నటువంటి రోగాన్ని నయం చేసుకోవాలని వైద్యులు చెంతకు వెళ్ళింది రకరకాలుగా పరిపరి విధాలుగా ఆమె తమ యొక్క రోగాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేసింది ప్రేమ దేని వాళ్ళరా కానీ ఆమెకి ఆ బాధ నివారణ కాలేదు స్వస్థత కాలేదు అయితే ఏసుక్రీస్తుని గురించినటువంటి విన్నటువంటి ఆమె ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది ఏమనుకుందంటే ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో వెతికి ఆయన యొక్క వస్త్రపు చెంగిన ముట్టుకుంటే నేను బాగుపడతాను అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి యేసుక్రీస్తు జనసమూహములో ఉన్నప్పుడు ఆ జనసమూహములో నుండి ఆమె వెళ్ళి మరి స్త్రీగా ఉన్నప్పటికీ తమకున్నటువంటి బాధ ఇతరులకు చెప్పుకోనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆమె వెళ్ళి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోవటం జరిగింది ఇక్కడ ఈ పన్నెండేండ్ల నుంచి బా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీలో యేసుక్రీస్తుని గురించినటువంటి విశ్వాసం ఎంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ దేంపులారా ఆమె విశ్వసించడం ద్వారా ఏం జరిగింది అండి ఈ పన్నెండు ఏండల నుంచి ఎంతో వ్యయం చేసుకున్నటువంటి ఆమె జీవితంలో స్వస్థత కలిగింది అందుగురించి ఆ మాటనే ముప్పై వచనంలో తెలియజేస్తున్నాడు అప్పుడు ఆ స్త్రీ తన తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకొచ్చు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగత అంతయో ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను కుమారి ఎస్ ప్రభావి యొక్క సంబోధన చాలా బాగుంటుందండి కుమారి అన్నాడు అంటే ఆయన ఆమె వయసులో చాలా చిన్నదే కానీ దేవుడు యొక్క యేసుక్రీస్తు యొక్క సంబోధన చాలా బాగుంటుంది అమ్మ అని పిలిచేవారు కుమారి అని పిలుస్తున్నారు ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు ఆయన ఎంత మాత్రము త్రోసివేయుడు ప్రియమణ సహోదరి సహోదరులారా ఈ మాట విషనటువంటి మీరు విశ్వాసంతో దేవుని అద్దెకు వస్తే దేవుడు చేసేటువంటి మేలు అద్భుతం కనుక ఆమె వ్యయపరుచుకుంది నష్టపరుచుకుంది కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది ఆమె స్వస్థత పొందింది కనుక మన జీవితంలో విశ్వాసం వలన మేలు అనుభవిస్తాం ఒక పన్నెండేండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందింది మన జీవితంలో కూడా ఎన్నో ఉన్నవి మనలో రక్తస్రావం గల స్త్రీకున్నటువంటి ఉన్నటువంటి విశ్వాసం లేదు ప్రేమ దేంట్ల కనుక దేవుణ్ణి నమ్ముతున్నామంటే మరి ఆయన ఆయన వద్దకు వారికి తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలనే కదా అన్నాడండి టబుల్ గ్రాస్ని పత్రిక పదకొండ ఆలోచనలో విశ్వాసం లేకుండా దేవునికి కృష్టిడై ఉండే అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదక వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలనే కదా అన్నాడండి విశ్వాసం యొక్క విశ్వాసం మనకి తగినటువంటి ఫలాలు మనం మన జీవితంలో అనుభవిస్తాం మన విశ్వాసం లేకుంటే మృతం కనుక క్రియలు లేని విశ్వాసం మృతం అని వ్రాయబడి ఉంది యాక్కు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో కనుక ప్రిమంది ఏమి పిల్లరా మరి ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ రక్తస్రావం గల స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది ఆమెలో యేసుప్రభువారి కనుగొన్నది విశ్వాసము అలాగే అపోస్తల కాలి గ్రంథం పదాధ్యాయం నలభై మూడవచనంలో ఇలా వ్రాయబడి ఉంది అపోస్తుల కాలి గ్రంథం పదాధ్యాయము నలభై ఆయన ఆరందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గీర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు అనెను పాపలోకములో పాపంతో జీవిస్తున్నటువంటి మనకి యసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపం జరుగుతుంది స్వస్థత జరుగుతుంది పాపక్షమాపం జరుగుతుంది ఇది విశ్వాసం వలన దేవుడు మనకి చేసేటువంటి మేలు ఇక మార్క్స్ వార్త అధ్యాయం ఇరవై నాలుగు అని మనం చూద్దాం ప్రేమ దేం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లాను పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వసించాలి నమ్మాలి అనేటువంటి మాట రాబడి ఉంది ఏంటంటే ఏదైతే అడుగుతున్నామో వాటిని నేను పొందుతాను అనేటువంటి నమ్మకం మనలో ఉండాలి ప్రేమైన దేని పిల్లలు ఈరోజు మనం ప్రార్థన చేస్తాం కానీ మనలో విశ్వాసం ఉండదు విశ్వాసంతో మనం ప్రార్థన చేయలేము కానీ బైబిల్లో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే అది ఏదైతే మనం అడుగుతున్నామో దాన్ని పొందుతాము అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి అప్పుడు ప్రార్థనకి జవాబు మనం పొందాం ప్రేమని తెలిపి కనుక మరొక మాటను మనం చూస్తే మత సువార్త ఎనిమిది అధ్యాయం పదమూడు వచ్చనంలో యేసు వారు మరొక వ్యక్తిని అప్రిషియేట్ చేస్తున్నాడండి నిజంగా ఒక మంచి వ్యక్తి యేసు ప్రభు వారు కనుగొన్నారు మతె సువార్త ఎనిమిది అధ్యాయం వచనంలో మనం చూస్తే వచనంలో అంతటి యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు గాకని శతాధిపతితో చెప్పిన ఆగడిలో అతను దోసుడు స్వస్థత పొందాను శతాధిపతి అనగా వంద మందికి అధిపతిగా ఉన్నటువంటి ఒక ఆయన కమాండర్ ఈయన యేసు దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారంటే ఆయన స్వస్థత పొందటానికి కాదు ఆయన మేలు పొందటానికి కాదు ఆయన యొక్క సైన్యంలో ఆయన దాసుడు అంటే అతని పనివాడు పక్షవాయువుతో పడి ఉన్నాడు కనుక ఆ పక్షవాయు పక్షవాయువు గలనటువంటి ఆ దాసుడు స్వస్థత పొందాలి స్వస్థత పొందాలంటే ఇప్పుడు ఎవరు శరణ్యం అని ఆలోచన చేశాడు ఏసుక్రీస్తు గురించి విన్నాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు ఆయన చెప్పిన మాటల్లో మనం చూస్తే నేను ఒకరిని పొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు అంటే చాలా అధికారం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ యేసుక్రీస్తు దగ్గరికి మరి విశ్వాసంతో వచ్చాడు యేసు మరి నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు కనుక ఒకసారి మా ఇంటికి రా అని చెప్పలేదు ఒకసారి నువ్వు నా దాసుని గురించి ప్రార్థన చెయ్యి అని చెప్పలేదు ఆయన మాట ఒకటే నువ్వు మాట మాత్రం సెలవి మాట మాత్రం సెలవి ఇదిగో నా దాసులు అక్కడ స్వస్థత పొందుతాడు ఎంత విశ్వాసం ప్రేమైందేమో పిల్లరా నిజమే ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు ఒక సేవకుని మాటను చాలా విలువగా ఎంచేటువంటి సేవ విశ్వాసులు ఉన్నారు అదే విశ్వాసులు సేవకుని యొక్క మాటను ధిక్కరించేటువంటి వారు కూడా ఉన్నారు కొందరు దేవుని యొక్క మాటగా మరి ఆలోచించి దేవుని అందు విశ్వాసించేటువంటి విశ్వాసులు ఈ సమాజంలో కనిపిస్తున్నారు అట్ ద సేమ్ టైం భ్రష్టమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు అంటే విశ్వాస భ్రష్టులను ఉంది బైబిల్లో వీరు కూడా సమాజంలో ఉన్నారు వాళ్ళకి దేవుడు అక్కర్లేదు సేవకుడు అక్కర్లేదు వాక్యం అక్కర్లేదు అసలు దేవుని యొక్క కార్యక్రమాలు కూడా అవసరం లేనటువంటి పరిస్థితిలో ఈ సమాజం ఉంది ఇది చాలా విచారకరం అలాగే దేవుని ఎంతో నమ్మకం విశ్వాసంతో మరి దేవుని వెంబడించాలి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోవాలన్న ఆశ తృష్ణ కలిగినటువంటి వారు కూడా ఉన్నారు వీరిద్దరిలో ఎవరు మరి సరైనటువంటి విశ్వాసాలు అనేది మనం మనసాక్షికే తెలుస్తుంది ఖచ్చితంగా దేవుడంటే భయము దేవుని యొక్క మాటలంటే భయపడేటువంటి వారే విశ్వాసులు అనేటువంటిది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ శతాధిపతి అయినప్పటికీ అతను మరి ఏసుక్రీస్తుని అది విశ్వాసించు నువ్వు మాట మాత్రం చాలా చాలామంది మరి సహోదరులు నేను ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు ఒక సహోదరి చెప్తుంది నేను రానటువంటి పరిస్థితులు ఉన్నాను నేను ఒక ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమంలో ఉన్నాము అని చెప్తే లేదండి మీరు ప్రార్థన చేయండి సరిపోతుంది మీరు రావడం అవసరం లేదు మీరు అక్కడి నుంచి ప్రార్థన చేయండి సరిపోతుంది దేవుడే గొప్ప కార్యం చేస్తాడని చెప్పడం జరిగింది ఎంత విశ్వాసం ప్రియమైంది దేని పిల్లలు అంటే ఎక్కడ ఉండి వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కోసం ప్రార్థించమనేటువంటి కోరేటువంటి వారు నిజంగా ఎటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు అంతటి యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీ నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందాను ఆ గడియలోనే అదే సమయంలో తన యొక్క దాసుడు స్వస్థత పొందాడు విశ్వాసం స్వస్థతకి దారితీసింది ప్రేమేంద ఎం మన విశ్వాసం వలన మనకి మేలు కలుగుతుందా అని ఆలోచన చేస్తే కలగట్లేదు ప్రేమందంపిల్లర కలిగే క్రైస్తవులుగా మనం జీవించాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను యశ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవచనలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది ప్రేమ నింపుల ఎవని మనసు నీ మీద ఆనుకునున్నో వారిని వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఎలా అనగా అతడు నీ ఎందు ఉంచి ఉన్నాడు అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు అన్నాడు అంటే ఇక్కడ ఏమైనా ప్రయపడింది అంటే ఎవరి మనసు నీ మీద ఆనుకున్నానో వాణిని పూర్ణ శాంతి గెలవానిగా కాపాడదు అనడండి దేవుడు పూర్ణ శాంతిని మనకిస్తాడు ఎందుకంటే కింద చెప్పాడు ఎలా అనగా అతడిని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక విశ్వాసం ఉంచితే మనకు లభించేది ఏంటంటే ఫలం విశ్వాస ఫలం ఏంటంటే పూర్ణ శాంతి పూర్ణ శాంతిని దేవుడు ఇది విశ్వాసము వలన కలిగేటువంటి మేలు యోహన సువార్త ఆరోధ్యాయము నలభై ఏడు వచ్చిన నేను చదువుతున్నాను ప్రేమ దేని పిల్లలు విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు అన్నాడు ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఇస్తాడు స్వస్థత పాపక్షమాపణ ప్రార్థనక జవాబు అంతేకాకుండా విశ్వసించడం ద్వారానే నిత్య జీవాన్ని పొందుతాను ఎటర్నిటీ లైఫ్ పరలోకం మనం పొందటానికి మన జీవితంలో విశ్వాసం చాలా అవసరమని తెలియజేస్తుంది చివరిగా చూస్తే గాలి గ్రంథం పదమూడు అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన మీరు మూసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయంలో అన్నిట్లో విశ్వసించి విశ్వసించి ప్రతి వాడును ఈయన వల్ల నీతి మంతుడిగా తీర్చబడను అనియో మీకు విశ్వసించి ప్రతి వాడు నీతి తీర్చబడును అని వ్రాయబడి ఉంది ఎవరైతే విశ్వాసం ఉంచారో ఎవరిని అంటే యేసుక్రీస్తు వారని వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు తీరుస్తున్నాడు ప్రేమేందేం కనుక విశ్వాసం వలన కలిగే మేళ్ళు మన మన జీవితంలో కూడా అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు మరి విశ్వసించకపోతే విశ్వసించకపోతే నష్టమే నష్టం కలుగుతుంది ప్రేమేంద్రేం పిల్లల యోహోన్ సువార్త ఎనిమిది ఇరవై నాలుగులో ఈ మాటను మనం చూస్తే ప్రేమేంద్ర ఎం పిల్లరా యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా నేను చదువుతున్నాను ఇక్కడ మాట రాయబడి ఉంది నేను ఆయన అంటే ఏ మీరు విశ్వసించని అలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వాడితో చెప్పాను పాపములో ఉండి చనిపోతే ఏమొస్తుంది పాపం వలన వచ్చే జీతము మరణం నరకము అని వ్రాయబడి ఉంది ప్రేమ దేంపుల్ల కనుక పాపములో నుండి మరి చనిపోకుండా ఏసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడం ద్వారా మన విమోచన పొందుతున్నాం పాపక్షమాపణ పొందుతున్నాం కనుక విశ్వసించకపోవటం వల్ల వచ్చేటువంటి మరి నష్టం నరకం మరణం ప్రేమ దేని పిల్లర మార్కు సువార్త పదహారు అధ్యయం పదహారు వచ్చిన మనందరికీ సుపరిచితమైన వా వాక్యం నమ్మి బాప్తిజం పొందేవాడు రక్ష్యం వాడు నమ్మని వానికి శిక్ష వేధింపబడి నమ్మకం విశ్వాసించ విశ్వాసం లేకపోతే శిక్ష పొందుతాం యోహన్ సువార్త మూడో అధ్యాయం ముప్పై వచనంలో మనం చూస్తే విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును యసుప్రభు వారిని విశ్వసించకపోతే దేవుని యొక్క ఉగ్రత వాని మీద ఉండునని వ్రాయబడి ఉంది కనుక బైబిల్లో చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది విశ్వసిస్తే నిత్య జీవం విశ్వసించకపోతే దేవుని యొక్క ఉగ్రత అని చెప్పడం జరిగింది దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదకొండవ చూ ఎందుచేత సత్యం నమ్మక అంటే విశ్వసించక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటికే అబద్ధం నమ్మినట్లు మోసం చేయ శక్తిని దేవుడు అనుకరి శిక్షావిధి పొందటానికి నమ్మకపోతే శిక్షావిధి అని చెప్పడం జరిగింది ప్రేమందేం పిల్లర కనుక ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యయని చూస్తే అక్కడ అవిశ్వాసులు అని వ్రాయబడి ఉంది కొంతమంది జాబితా పిరికివారు అవిశ్వాసులు వీళ్ళందరూ మరి నరకములు అంటే అగ్ని గుండ గంధము గంధకములతో మండు గుండములో పడవేయబడు అనమాట వ్రాయబడి ఉంది ప్రేమందేం పిల్లర కనుక ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఏసు ప్రభువునందు విశ్వసించాలి ఇంకా నమ్మనటువంటి వారు యేసుక్రీస్తునందు విశ్వసించాలి విశ్వాసం మనం ఉంచితే పరలోకాన్ని పొందుతాం నిత్య జీవానికి వారసులవుతాం విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థత పొందుతాం పాపక్షమాపణ పొందుతాం ప్రార్థనకి జవాబు పొందుతాం పూర్ణ శాంతి కలుగుతుంది నిత్య జీవాన్ని పొందుతాం నిలకడగా ఉంటాం ఇవన్నీ విశ్వాసం వలన కలిగేటువంటి ఫలాలు కనుక వీటిని మన జీవితంలో అనుభవించి దైవాసవాదాలు పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుని చిత్తమైతే మరి భాగంగా విశ్వాసం గురించి మరి మనం నేర్చుకుందాం దేవుడు అటువంటి కృపాధనతో మీ మనందరికీ దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి తండ్రి ఘనమైన దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంతవరకు నీ పిల్లలతో నీ మాటలు పంచుకోవడానికి మిరిచినటువంటి భాగ్యానికి స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వినటానికి వారి జీవనిచ్చి మీ యొక్క మాటలపై విశ్వసించారు అందరిని జ్ఞాపకం చేసుకోండి దేవా మరి మేమందరం విశ్వసించాలనేటువంటి మాటను నమ్మం నమ్మాలనే మాటను మేము నేర్చుకున్నాం తండ్రి మిమ్మల్ని చూడనప్పటికీ పరలోకం చూడనప్పటికీ నరకం చూడనప్పటికీ తండ్రి గాలిని చూడనప్పటికీ ఇవన్నీ మరి మేము విశ్వసిస్తున్నాం మరి నీ లోకంలో గాలిని చూడనప్పటికీ నమ్ముతున్నాం దేవ పరలోకం చూడనప్పటికీ వాటిని నమ్మాలని నీ యొక్క లేఖనాలు సెలవు ఇచ్చారు దేవుడు ఉన్నాడని దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు దేవుడు నమ్మాలని మీరు సెలవు ఇచ్చింది తండ్రి మేము కూడా మిమ్మల్ని నమ్మడానికి కృప చూపించండి మీరే రక్షకుడని మీరే నిత్య జీవానికి వారసులు నమ్మే భాగ్యం దాయిచ్చి అలా నమ్మకపోతే మేము శిక్షకు పాత్రలు అవుతాం మేము నేర్చుకున్నాం తండ్రి మేము శిక్షక పాత్రలు కాకుండా నిత్య జీవానికి వారసులు అవ్వడానికి మత మీ ద్వారా మీరు ఇచ్చేటువంటి ప్రతి ఫలాన్ని మేము పొందడానికి అట్టి విశ్వాసం మాలు పెంపొందింపజేయమని కోరుకుంటూ క్రీస్తు అతంతమైన నామూలు ఈ ప్రార్థన ఈ వేరుకుంటున్నారు మా పర్లోకపోతండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యూ అందరికీ వదనాలు